ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు చేపట్టిన ఆందోళనకు తెలుగుదేశం జనసేన సీపీఐ నేతలు మద్దతు తెలిపారు అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు విలేకరులపై దాడి దుర్మార్గమైన చర్య అని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు జరిగిన ఘటనకు సీఎం జగన్ పూర్తి బాధ్యత వహించాలన్నారు నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు రాజ్యాన్ని తలపించే రకంగా ఆంధ్రజ్యోతి విలేకర కృష్ణ మీద జరిగినటువంటి దాడి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు వచ్చినాయి నిరంకుశ పాలన వైపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆటవిక పాలన దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఆదేశాలతోనే జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది హత్యాయత్నమే ఇది హేమమైనటువంటి చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డెలు పెట్టు ముఖ్యంగా ఈ హత్య యత్నానికి కింద కేసు కట్టాలి అదేవిధంగా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఈ సభ కారకుడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో ఆయన కూడా ముద్దాయిగా చేర్చాలి వీలైతే ఆయన కూడా అరెస్ట్ చేయలేనటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పక్షణ జగన్మోహన్ రెడ్డి కనీసం అంత సభలో జరుగుతుంటే దాని గురించి ఖండ కూడా ఖండించలేదు ఏది ఏమైనా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయాలా అంతమంది పోలీసుల మధ్యలో కొడతా ఉంటే కూడా ఏంది పట్టించుకోలేదు ఇప్పుడు కాదండి నాలుగు సంవత్సరాల నుంచి పోలీసులు చూసి చూడట్లు కూడా పోతున్నారు నిన్న జరిగింది కనీసం ఇంతవరకు కూడా మీరు పట్టకొచ్చి స్టేషన్ లో పెట్టలేదంటే మరి మేము ఇంకెవరు నమ్మాలండి కనీసం అదే తెలుగుదేశం వల్ల ఏదైనా జరిగింటే మీరు వీడియోలో ఉన్నారు అందుకనే తీసుకొచ్చి లోపలేసినామంటారు అదే వీడియోలో ఉన్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎందుకు మీరు తీసుకురాలేకపోయినారని ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు పొద్దున ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోబోతా ఉన్నావు నీకు ఒక పత్రికా సంస్థ ఉంది టీవీ ఛానల్ ఉంది పత్రిక ఉంది ఆ జర్నలిస్ట్ రేపు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుందా నువ్వు ఈ రకంగా ప్రత్యర్థి లేకపోతే వేరే పత్రికల జర్నలిస్టుల పైన దాడులకు ఉసిగొల్పుతున్న జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో నువ్వు నైతిక బాధ్యత వహించు దీనికి ఇవాళ పాత్రికేయుల పైన ప్రధానంగా ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ పత్రికల పైన ఆయన కూడా ఉపన్యాసంలో మాట్లాడడం జరిగింది ఒక రకంగా ఆయన రెచ్చగొట్టడం జరిగింది ఇవాళ రాప్తాడు ఎమ్మెల్యే తోపిది ప్రకాష్ రెడ్డి బాధ్యత వహించాలి పత్రికా విలేకరుల పైన ఎలక్ట్రానిక్ మీడియా పైన దాడులు చేస్తామన్నా అంటే ప్రజాస్వామ్య దాడి ప్రజాస్వామిక హక్కుల కాలరాయబడతా ఉన్నాయి ఇవాళ ఇంటికి పోయేటువంటి రోజులు మీకు దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి పద పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాం